వేళ హైదరాబాద్ లో వ్యాపార శోభ. రంజాన్ వచ్చిందంటే చాలు, హైదరాబాద్ లోని అనేక వ్యాపార సముదాయాలు రద్దీగా మారిపోతూ ఉంటాయి. అయితే గత 3 ఏళ్లుగా కోవిడ్ మహమ్మారి కారణంగా సరైన వ్యాపారాలు లేక నిరాశ చెందిన వారికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. మరో వారం రోజుల్లో రంజాన్ పండుగ ఉండటంతో అన్ని వ్యాపారాలు ఊపందుకున్నాయని అంటున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఉత్తరాది ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చి రంజాన్ షాపింగ్ను హైదరాబాద్లోనే చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని వారు ఎంజాయ్ చేస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. రంజాన్ పండుగ నేపథ్యంలో చార్మినార్, పతేర్ఘట్టి, కిల్వత్, సుల్తాన్ బజార్, మల్లీపల్లి, టోలీ చౌకీ, యాబిట్స్ రోడ్, నాంపల్లి, ముషీరాబాద్, సికింద్రాబాద్లోని వ్యాపార సముదాయాల్లో జనాల రద్దీ పెరిగింది. కోవిడ్ లాక్డౌన్ వల్ల నష్టపోయిన వ్యాపారులు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నారు. ప్రస్తుతం అమ్మకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని అంటున్నారు. రానున్న రోజుల్లో ఇంకా వ్యాపారం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పతేర్ఘట్టిలో గార్మెంట్స్ వ్యాపారి సయ్యద్ షఫీక్ తెలియజేశారు. ఇటీవల తెలంగాణలో తీసుకొచ్చిన కొత్త నిబంధనల మేరకు 24 గంటల పాటు వ్యాపారాలు కొనసాగించవచ్చు అనే నిబంధన నిజంగా వ్యాపారులకు ఈ రంజాన్ మాసంలో ఓ వరంలా మారనుంది. ఇక రంజాన్ మాసం చివరి వారంలో రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి 24 గంటల సదుపాయం తమకు ఉపయోగపడుతుందని, ప్రజలు తమ ప్రార్థనలకు భంగం కలగకుండా షాపింగ్ కోసం ఏ సమయంలోనైనా వచ్చేందుకు వీలు కల్పించినట్లయిందని ఓల్ సిటీ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబిద్ మొహియుద్దీన్ తెలిపారు. ఎక్కడెక్కడ ఏమేమి లభిస్తాయంటే, గుల్జర్ హౌస్ మార్కెట్లో అత్యంత ఖరీదైన ముత్యాల నుంచి సేఫ్టీ పిన్ల వరకు ప్రతి చిన్న వస్తువులను అక్కడ కొనుగోలు చేయవచ్చు. మదీనా బిల్డింగ్, మొగుల్పురా మధ్య 2 కిలోమీటర్ల మేర గృహోపకరణాలు, దుస్తులు, పెళ్లి దుస్తులు, సంప్రదాయ దుస్తులు, క్యాప్స్, బ్యాంగిల్స్, ఇతర వస్తువులు అక్కడ లభిస్తాయి. ఇఫ్తార్ సమయంలో షాప్ కీపర్లు, కస్టమర్లు తమ రోజాను మరింత విస్తృతం చేయడానికి పండ్లను అందిస్తున్నామని, మహిళా కస్టమర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్లు దేవన్ దేవుడి వద్ద వ్యాపారి మోయిస్ ఖాన్ చెప్పుకొస్తున్నారు. ఇక లాల్ బజార్ బ్యాంగిల్ మార్కెట్ శోభ గురించి వేరేగా చెప్పనక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా చెక్కు చెదరకుండా రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలను ఈ మార్కెట్ ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే పాత నగరాన్ని సందర్శించకుండా ఈ షాపింగ్ అసంపూర్తిగా ఉంటుందని యూసుఫ్గూడకు చెందిన ఖైరున్నీసా అనే గృహిణి చెబుతున్నారు. కనీసం మెరిసే గాజులు మరియు నాణ్యమైన మెహందీ కోసం తాము చార్మినార్ని సందర్శిస్తామని ఆమె అంటున్నారు. ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకుని వ్యాపార సముదాయాలు రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కఠినతరం చేశారు.